హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావ్. ఎలా ఉన్నారు అందరూ? బిగినింగ్ టుడే వీ విల్ బి స్టార్టింగ్ అవర్ న్యూ యూట్యూబ్ సిరీస్, దట్ ఈస్ దిశ. ఇట్స్ ఎ ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ అండ్ ఇట్స్ ఎ వెరీ సైంటిఫికలీ డిజైన్డ్ ప్రోగ్రామ్ టు హెల్ప్ ఆల్ ఆఫ్ యూ టు ఏస్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్. అమ్మ, ఎందుకు సైంటిఫికలీ డిజైన్ ప్రోగ్రామ్ అని చెప్తున్నాను? యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, వాట్ ఎవర్ వీ డూ, ఫ్రమ్ పికింగ్ అప్ ద క్వశ్చన్, ఏ ప్రశ్న అయితే మనం ఇస్తున్నాము అండ్ దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ ప్యాటర్న్ ఏది ఫాలో అవుతున్నాము, ప్రతి దాని వెనక ఒక రేషనాలిటీ, ఒక లాజిక్ అనేటటువంటిది ఉంటుంది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో మీ అందరికీ మంచి స్కోర్ తీసుకొచ్చే లక్ష్యంగా మనం డిజైన్ చేసినటువంటి ఒక గేమ్ చేంజర్ సిరీస్ అని నేను గర్వంగా గట్టిగా మీ అందరితో చెప్పగలను. అయితే హౌ దిస్ ప్రోగ్రామ్ వర్క్స్, ఎవ్రీడే ఫ్రమ్ మండే టు సాటర్డే మార్నింగ్ 8 AM కి మేము క్వశ్చన్ అనేటువంటిది మన యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లో అండ్ దాంతోపాటు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. అండ్ అదే రోజు సాయంత్రం 7 గంటలకి డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ సెషన్ అండ్ దాంతోపాటుగా ఆన్సర్ PDF అనేటటువంటిది మనం బోత్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ దాంతోపాటు టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాం. ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వకపోతే ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. రైట్, మరి మనం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా ఈ సిరీస్ గురించి చెప్పే ప్రయత్నం చేయండి. మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళకి కూడా ఈ పర్టికులర్ వీడియోస్, ఈ పర్టికులర్ క్లాసెస్ ఉపయోగపడతాయని మీకు అనిపిస్తే. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వీ పిక్డ్ ఇట్ ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ పార్ట్ ఆఫ్ పేపర్ 2. మన పేపర్ 2 సిలబస్ మీరు గమనిస్తే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఎమర్జెన్స్ ఆఫ్ రిలీజియస్ మూవ్మెంట్స్ ఇన్ ది 6th century BC, జైనిజం అండ్ బుద్ధిజం అని. ఆ టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ మనం పిక్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా ఈ క్వశ్చన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి మనం క్వశ్చన్ని, ఆల్ ద ఇంపార్టెంట్ అండ్ ఫండమెంటల్ పారామీటర్స్ అండ్ ప్రిన్సిపల్స్ టు ఫాలో వెన్ యూ ఆన్సర్ ఏ పర్టికులర్ క్వశ్చన్ అండ్ హౌ యూ కెన్ గెట్ ఎన్ ఎడ్జ్ ఓవర్ అదర్ ఆస్పిరెంట్స్ ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్, ఇవన్నీ గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. అటెన్షన్ పే చేసి వినండి. వీలైతే ఈ సెషన్ కూడా 1.5x స్పీడ్లోను కానీ 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది ఉంటుందమ్మ. రైట్, మరి సో ఎగ్జామినేషన్లో మీరు క్వశ్చన్ పేపర్లో ఆన్సర్స్ అటెంప్ట్ చేయకముందు మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెప్తాను చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ మీకు వచ్చు అనుకోండి, బాగానే వచ్చు అనిపించింది అనుకోండి, వెంటనే ఫస్ట్ క్వశ్చన్ రాసే ప్రయత్నం చేయమాకండి. క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి మొత్తం క్వశ్చన్స్ డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా ఒకసారి నో చదివే ప్రయత్నం చేయండి. మీరు డీటెయిల్డ్గా అన్ని క్వశ్చన్స్ చదివిన తర్వాత యూ నీడ్ టు గివ్ అన్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, అంటే మీ కాన్ఫిడెన్స్ బట్టి. పర్టికులర్ క్వశ్చన్ మీద నేను ఆల్రెడీ ప్రిపరేషన్ టైంలో చాలా బాగా ప్రిపేర్ అయ్యాను, ఆన్సర్ని బాగా ప్రిపేర్ అయ్యాను, నాకు రెడీమేడ్ ఇండక్షన్ ఉంది, రెడీమేడ్ కన్క్లూజన్ అనేటటువంటిది ఉంది, సో బాడీలో ఏదైతే డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ నేను అడ్రస్ చేయాలో దాని గురించి కూడా నా దగ్గర కంటెంట్ అనేటటువంటిది ఉంది అండ్ దాంతోపాటు ఇనఫ్ డేటా ఉంది, ఫ్యాక్ట్స్ నా దగ్గర ఉన్నాయి, సో యూనో ఈ క్వశ్చన్ నేను ఎక్కువ స్కోర్ చేయగలను అనిపించేటటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ రాస్తారు. దాని తర్వాత క్వశ్చన్ ఏది రాయాలి. సో ఇలా మీ ఆన్సర్ ఫార్మాట్ ఏదైతే ఉందో దానికి ఒక ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేటటువంటిది ఇచ్చుకోండి. ఓకేనా? సో జస్ట్ లైక్ ఇది 1వ క్వశ్చన్ ఆన్సర్, 2nd క్వశ్చన్ ఆన్సర్, 3rd క్వశ్చన్ ఆన్సర్ అలా వెళ్ళమాకండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 8th క్వశ్చన్ మీకు వచ్చి అనుకోండి, ఫస్ట్ 8th క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. తర్వాత మీకు 6th క్వశ్చన్ బాగా వచ్చింది అనిపించింది అనుకోండి, ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు నేను ఇక్కడ క్వశ్చన్ చూడక ముందు ఒక పర్టికులర్ ప్రశ్న ఏదైతే ఉందో దాన్ని అసలు చూడకుండానే ముందు మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి. మనకి వర్డ్ లిమిట్ ఎంతమ్మా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో? 200 వర్డ్స్, 10 మార్కర్ క్వశ్చన్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. మరి ఒక 200 వర్డ్స్ క్వశ్చన్, ఆ 10 మార్కర్ క్వశ్చన్కి టీఎస్పీఎస్సీ మనకి ప్రిస్క్రైబ్ చేసినటువంటి సమయం ఎంత? 12 మినిట్స్. సో 12 మినిట్స్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ చేసేయాలి అని చెప్పి టీఎస్పీఎస్సీ మీకు ఇచ్చినటువంటి సమయం ఒక్కొక్క ప్రశ్నకి. కానీ 12 మినిట్స్లో కాకుండా ట్రై టు అటెంప్ట్ దిస్ పర్టిక్యులర్ ఆన్సర్ ఇన్ 10 మినిట్స్ ఇట్ సెల్ఫ్. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈరోజు మనం ఎంచుకున్న క్వశ్చన్ వెరీ డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, అర్థమైంది? అందరూ చదివే క్వశ్చనే, అందరి దగ్గర కంటెంట్ ఉన్నటువంటి క్వశ్చనే, బట్ దానిలో కూడా ఎడ్జ్ మీకు ఎలా తెచ్చుకోవాలో నేను చెప్తాను, నాట్ టు వరీ అట్ ఆల్. సో ఎంతసేపులో కంప్లీట్ చేయాలి? 10 మినిట్స్లో కంప్లీట్ చేసే ప్రయత్నం అనేటటువంటి చేయండి. ఎందుకంటే మీకు తర్వాత వచ్చేటటువంటి ట్రిక్కీ క్వశ్చన్స్ కానీ లేకపోతే క్రిటికల్ కాంప్రహెన్షన్ అవసరమయ్యేటటువంటి క్వశ్చన్స్ కానీ ఇనఫ్ టైం అనేటటువంటిది ఉండాలి. బ్రెయిన్ స్టార్మింగ్ కానీ, కంటెంట్ పూలింగ్ కానీ, లేకపోతే ఇల్లిస్ట్రేషన్స్ డ్రా చేయడానికి కానీ, టేబుల్స్ డ్రా చేయడం కానీ, మ్యాప్స్ డ్రా చేయడానికి కానీ మీకు ఇనఫ్ టైం అనేటటువంటిది ఉండాలి. అందుకే అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని 10 మినిట్స్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ చాలా మంది అడిగేటటువంటి ఇంకొక ప్రశ్న ఏంటంటే, సార్ 200 వర్డ్స్ నో ఆన్సర్ అనేటటువంటి ఎన్ని పేజెస్లో రాయాలి? ఐ సజెస్ట్ యూ టు రైట్ దిస్ పర్టికులర్ ఆన్సర్ ఇన్ 2.5 పేజెస్ టు మ్యాక్స్ 3 పేజెస్. 2.5 పేజీల నుంచి 3 పేజీల వరకు మీ ఆన్సర్ అనేటటువంటిది ఉండాలి.
సో ఆల్ ద కంపోనెంట్స్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే డైరెక్టివ్ వర్డ్ అనేటువంటిది మెన్షన్ చేశారో దానికి లోబడి దానికి అనుసరించి మీరు ఆన్సర్ అనేటువంటిది కంప్లీట్ చేయాలి విత్ ఇన్ టైమ్ అండ్ విత్ ఇన్ దిస్ వరల్డ్ లిమిట్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ అయిన తర్వాత ఏం చేస్తారంటే క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని టూకీగా ఒకసారి చదవండి. సో ఇక్కడ ప్రశ్న మనం చదువుకుందాం చూడండి. దో ద ఫ్యాక్టర్స్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం వర్ సమ్వాట్ సిమిలర్ దేర్ బేసిక్ టెనెట్స్ వర్ క్వైట్ డిఫరెంట్. దేర్ బేసిక్ ఆర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వ్యత్యాసాలు ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. బుద్ధిజం, బౌద్ధ మతము, జైన మతము ఆవిర్భావం వెనక ఏవైతే కారణాలు అనేటువంటి ఉన్నాయో అవి సిమిలర్గా ఉన్నప్పటికీ, ఎంతో కొంత దగ్గరగా ఉన్నప్పటికీ వాటి యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో, ఆ టెనెట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని అనలైజ్ అని చెప్పి అడుగుతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, దీస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం ఏమంటామంటే ప్రెసిషన్ స్టేట్మెంట్స్ అని చెప్పి అంటాం. ద ఎగ్జామినర్ ఈజ్ వెరీ ప్రిసైజ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఫ్యాక్ట్. తనకి గట్టిగా తెలుసు ఏమంటున్నారంటే బుద్ధిజం అండ్ జైనిజం యొక్క ఎమర్జెన్స్ కారణాలు ఏవైతే ఉంటాయో అవి వెరీ సిమిలర్ బట్ టెనెట్స్లో మాత్రం డిఫరెన్సెస్ ఉన్నాయి అని గట్టిగా ఆయన చెప్తున్నాడు. అండ్ దాన్ని అనలైజ్ చేయమంటున్నాడు. అనలైజ్ అనేటటువంటిది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ కాంప్రహెన్షన్, అది మీరు గుర్తుపెట్టుకోండి. అనలైజ్ చేయమని చెప్పి ఎగ్జామినర్ అడిగితే ద టీఎస్పీఎస్సీ ఎగ్జామినర్ వాంట్స్ యూ టు బీ అన్ ఎక్స్పర్ట్. నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. డైరెక్టివ్ వర్డ్స్ని బట్టి పట్టొద్దమ్మా, అవును ఈ డైరెక్టివ్ వర్డ్ వస్తే ఇలా రాయాలి, ఈ డైరెక్టివ్ వర్డ్ వస్తే ఇలా రాయాలి అని మీరు బట్టి పట్టమాకండి. అది ఆర్గానిక్గా చల్లదు, ఎగ్జామినేషన్లో అవన్నీ గుర్తుండవు, అవన్నీ ఇదవు. నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని ఈ టైల్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. సో మీరు క్రికెట్ మ్యాచెస్ ముందు పోస్ట్ మ్యాచ్ ప్రీ మ్యాచ్ అనాలిసిస్ ఆర్ పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ ఇవన్నీ చూస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మహేంద్ర సింగ్ ధోని ఒక సిక్స్ కొట్టాడు అనుకోండి, మనం ఎలా చూస్తాం కామనర్స్ మహేంద్ర సింగ్ ధోని పలానా వాడు బౌలింగ్ సిక్స్ కొట్టాడు అని చూస్తాం. బట్ పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్లో దేర్ విల్ బి అన్ ఎక్స్పర్ట్ ప్యానల్. వాళ్ళు ఏం చేస్తారు అంటే మహేంద్ర సింగ్ ధోని ఫ్రంట్ ఫుట్కి వచ్చి ఆ పర్టికులర్ బాల్ ఏదైతే ఉందో దాన్ని నో మిడ్ ఆన్ గుండా లేకపోతే నో డీప్ మిడ్ వికెట్ గుండా సిక్స్ కొట్టాడు. దానికి కారణం ఏంటి అంటే బౌలర్ ఎక్స్ట్రా పేస్ వేశాడని కానీ, లేకపోతే పిచ్ మీద ఎక్స్ట్రా బౌన్స్ ఉందని కానీ, లేకపోతే ధోని ఆ రకమైన షార్ట్ సెలక్షన్ కాకుండా ఈ రకమైన షార్ట్ సెలక్షన్ తీసుకుంటే అది నిజంగా సిక్స్ కనెక్ట్ అయి ఉండకపోవచ్చు అని కానీ. సో వాట్ దే విల్ డూ, దే డీకన్స్ట్రక్ట్ ద డీకోడ్ దట్ పర్టిక్యులర్ షాట్. ఆ షాట్ ఎందుకలా జరిగింది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తారు. దానిలో ఉన్నటువంటి వేరియస్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. దే విల్ యాడ్ డెప్త్ టు యువర్ దేర్ ఎక్స్ప్లెనేషన్ యాజ్ వెల్. సో ఇదిగో ఈ విధంగా జరగడం వల్ల, లేకపోతే విండ్ స్పీడ్ ఇలా ఉండడం వల్ల ఇలా జరిగింది, లేకపోతే డ్యూ ఉండడం వల్ల బౌలర్ ఒక బాల్ వేయాల్సింది పోయి బాల్ గ్రిప్ దొరక ఇంకో బాల్ వేయడం అనేటువంటి జరిగింది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. సో ద సేమ్ వే టీఎస్పీఎస్సీ కూడా ఎనలైజ్ అని అడిగినప్పుడు మీకు ఏం చేయమంటుంది అంటే ఇట్ క్లియర్లీ వాంట్స్ యూ టు బీ అన్ ఎక్స్పర్ట్. మీరు ఒక ఎక్స్పర్ట్ కింద మారాలి అని చెప్పి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇట్ వాంట్స్ టు డీకన్స్ట్రక్ట్ ద కంపోనెంట్స్ ఇన్ ద క్వశ్చన్ అని చెప్పి మీకు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇట్ వాంట్స్ టు యాడ్ డెప్త్ టు యువర్ యూనో ఆన్సర్ అని చెప్పి మీకు టీఎస్పీఎస్సీ అడగడం అనేటువంటి జరుగుతుంది. అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సి ఆల్ ద టైల్ వర్డ్స్ త్రూ అవుట్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ మనం చాలా ఆర్గానిక్గా నేర్చుకుంటాం, అందులో సందేహమే లేదు. ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకుంటాం, అందులో సందేహమే లేదు. ఐ ఫాలో ఏ సిస్టమ్, వెన్ యూ ఫాలో మై సిస్టమ్ దెర్ ఈస్ నో పవర్ ఆన్ ద ఎర్త్ కెన్ స్టాప్ యూ ఆన్సరింగ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ యూ, దట్స్ వాట్ ఐ కెన్ ట్రూలీ అష్యూర్ యూ, బికాస్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మెయిన్స్, దట్ ఈస్ ఫర్ షూర్. యు నో దిస్ సిస్టమ్ హ్యాస్ హెల్ప్డ్ ఎ లాట్ మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్ టు క్రాక్ దేర్ డ్రీమ్ జాబ్, టు ఎంటర్ ఇన్ టు దేర్ డ్రీమ్ సర్వీస్. ఓకేనా? సో ఫాలో మై సిస్టమ్, కన్ఫర్మ్గా 100% మీరు స్కోర్ చేయగలుగుతారు, రైట్? సో ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే క్వశ్చన్ ఏదైతే ఉందో దాని కంపోనెంట్స్ మనం మాట్లాడదాం చూడండి. ఈ క్వశ్చన్లో మనకి టూ కంపోనెంట్స్ ఉన్నాయి ఇన్ నో ఇన్ సైడ్ ఆఫ్ దిస్ ప్రెషన్ స్టేట్మెంట్. ఏమంటున్నారు, దో ద ఫ్యాక్టర్స్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం వర్ సమ్ వాట్ సిమిలర్ అంటున్నారు. అంటే సో వాట్ ఎవర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం, ఎకనమిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, సోషల్ ఫ్యాక్టర్స్ అనేటువంటి ఉంటాయి, రైట్? రిలీజియస్ ఫ్యాక్టర్స్ అనేటువంటి ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పోస్ట్ వేదిక్ పీరియడ్లో బ్రాహ్మణిక్ సుప్రమసీ ఎప్పుడైతే పెరగడం అనేటువంటి జరిగిందో, విపరీతంగా ఎప్పుడైతే బలపడ్డం అనేటువంటి జరిగిందో, బ్రాహ్మిన్స్ ఎప్పుడైతే మారల్ కరప్షన్కి పాల్పడ్డం అనేటువంటి జరిగిందో, ద అదర్ స్ట్రాటా ఇన్ ద సొసైటీ దట్ ఈస్ క్షత్రియాస్ అండ్ వైశ్యాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి రిసెంటిమెంట్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. ఈవెన్ క్షత్రియాస్ వాంటెడ్ యునో దిస్ సోషల్
అథారిటీ ఆర్ సోషల్ పవర్ అనే విధంగా మనం చెప్పుకోవచ్చు, రైట్? ఈవెన్ వైశ్యాస్ ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో, ఎప్పుడైతే వడ్డీ వ్యాపారం లాంటి మొదలవడం అయ్యేటువంటి జరిగిందో, అగ్రికల్చర్ అండ్ ట్రేడ్ ఎప్పుడైతే డెవలప్ అవడం అయ్యేటువంటి జరిగిందో, ట్రేడ్ సెంటర్స్ అనేటువంటి డెవలప్ అవడం అయ్యేటువంటి జరిగిందో, వాట్ దీస్ వైశ్యాస్ వాంటెడ్ టు డూ, ఈవెన్ నో ఆల్ ద ఎంటైర్ సోషల్ అథారిటీ అండ్ సోషల్ పవర్ బ్రాహ్మిన్స్ మాత్రం ఎంజాయ్ చేసేవాళ్ళు. ఈవెన్ వీ వాంట్ పవర్, వీ వాంట్ అథారిటీ బికాస్ వీఆర్ ఫినాన్షియలీ వెరీ స్టేబుల్ అని చెప్పి వాళ్ళు బలంగా నమ్మడం అయ్యేటువంటి జరిగింది. అగ్రికల్చర్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవ్వడం అయ్యేటువంటి జరిగిందో, ఇనుము ఎప్పుడు ఐరన్ ఎక్కువగా వాడడం వల్ల, సో ఎప్పుడైతే యూనో ఇనుము నాగలు ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైతే వాడడం వల్ల అగ్రికల్చర్ విపరీతంగా ఎక్స్పాండ్ అవ్వడం అయ్యేటువంటి జరిగిందో, ఈవెన్ శూద్ర సమ్ యూనో ఫార్మర్స్ అండ్ పిజెంట్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా యూనో మేము మాకు సోషల్ ఈక్వాలిటీ కావాలి, సమాజంలో ఒక పీస్ అండ్ స్టెబిలిటీ అనేటువంటిది ఉండాలి అని చెప్పి బలంగా భావించడం అనేది జరిగింది. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఆల్ ద అదర్ స్ట్రాటాస్, ఆల్ ద అదర్ వర్ణాస్ వెళ్ళడం అనేటువంటిది ముఖ్యాతి ముఖ్యమైన కారణంగా మనం చెప్పొచ్చు. సో ఎవ్రీ వన్, ప్రతి ఒక్క దగ్గరికి కంటెంట్ అనేటువంటి ఉంటుంది, అందులో డౌటే లేదు, బట్ మీరు ఎలా ఎడ్జ్ తెచ్చుకోవచ్చు అనేది నేను చెప్తాను, కంగారు పడకండి. సో ఫ్యాక్టర్స్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం వెరీ సిమిలర్, మన అందరికీ తెలుసు. ఆల్ ద ఫ్యాక్టర్స్, ఎకనమిక్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్, పొలిటికల్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ మనం మెన్షన్ చేస్తాం. అండ్ దర్ బేసిక్ టెనెట్స్ వర్ క్వైట్ డిఫరెంట్, అంటే వాట్ ఎవర్ ద ప్రిన్సిపల్స్ రెండింటికి ఉంటాయో, సో వాటి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని చెప్తున్నారు. సింపుల్గా డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, నో ద ఎగ్జామినర్ వాంట్స్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద టెనెట్స్ ఆఫ్ బోత్ దీస్ రిలీజియన్స్, అది సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో మీరు అడ్రస్ చేయాలి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ద బేసిక్ అప్రోచ్ ఏదైతే ఉందో దాని గురించి నేను మాట్లాడతాను, వినండి. సో ఇంట్రడక్షన్, సీ ఆల్వేస్ రిమెంబర్ దిస్ గోల్డెన్ రూల్, ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, నాట్ మోర్ దెన్ 2-3 lines. 2-3 lines మాత్రమే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు తప్పకుండా పాటించాల్సింది, బోత్ ఇండక్షన్ అండ్ కన్క్లూజన్ రెలవెంట్గా ఉండాలి. యూ నీడ్ టు స్టే యాజ్ క్లోజ్లీ యాజ్ పాసిబుల్ టు ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, బుద్ధిజం అండ్ జైనిజం యొక్క ఎమర్జెన్స్ ఆర్ యూనో ద ఫిలాసఫీ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయబడింది కాబట్టి దాని చుట్టూ ఏమి ఇండక్షన్ అయ్యేటువంటిది ఉండాలి. లేదు నేను అలా కాదు, నేను పోస్ట్ వేదిక్ పీరియడ్లో జరిగినటువంటి సంఘటనల గురించి మొత్తం రాసుకొని వస్తాను అక్కడ నుంచి అంటే కుదరదు, అర్థమైందా? దట్ విల్ బి ఎ సూసైడ్ ఫర్ యువర్ ఆన్సర్, దట్ ఈస్ ఫర్ షూర్. రిలవెన్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈవెన్ ఫర్ ద కన్క్లూజన్ రిలవెన్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఇంట్రడక్షన్. మనం ఎందుకు ఆన్సర్ ఇండక్షన్ రాస్తాం? ద పర్పస్ ఆఫ్ ద ఇంట్రడక్షన్ ఈజ్ టు ఇంట్రడ్యూస్ యువర్ బాడీ పార్ట్. బాడీ పార్ట్లో ఏం రాస్తాం? డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, ఏదైతే కంపోనెంట్స్ ఆఫ్ ద క్వశ్చన్ ఇందా ఉందో అది మనం అడ్రస్ చేస్తాం. దాన్ని జస్ట్ పరిచయం చేయడం అనేటటువంటిది ఇంపార్టెంట్. పరిచయం ఎలా చేయొచ్చు? మామూలుగా కీవర్డ్ ఇన్ ద క్వశ్చన్ డిఫైన్ చేయడం ద్వారా కానీ, లేకపోతే కాంటెక్స్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ, అర్థమైందా? సో ఆ విధంగా బాడీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద కన్క్లూజన్? ద పర్పస్ ఆఫ్ ద కన్క్లూజన్ ఈస్ టు కన్క్లూడ్ ఆర్ సమరైజ్ ఆర్ ప్రొవైడ్ వే ఫార్వర్డ్ ఫర్ ద బాడీ పార్ట్. బాడీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని క్రిస్ప్గా ఎండ్ చేయడం అనేటటువంటిది నో కన్క్లూజన్ యొక్క లక్ష్యం. దాన్ని సింపుల్గా సమరైజ్ చేయడం కానీ, లేకపోతే నో వెరీ నో ఇంకా మీ కన్క్లూజన్ వెంటనే తట్టకపోతే ఏం చేయొచ్చు, ఎలాంటి ట్రిక్స్ మీరు ఫాలో అవ్వచ్చు ఫర్ కంటెంట్ పూలింగ్, ఇవన్నీ కూడా నేను చెప్తానమ్మా. అండ్ ఇంకొక విషయం, మనం జైనిజం అండ్ బుద్ధిజం మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుందాం అన్నాం కదా, మన మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా, యూనో దట్ ఈస్ ఎన్ ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ అండ్ మెయిన్స్. సో దానిలో భాగంగా జైనిజం అండ్ బుద్ధిజం మీద మనం 10+ questions ఆల్ ద డైమెన్షన్స్ నుంచి ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఈచ్ వర్డ్ మెన్షన్డ్ ఇన్ ద సిలబస్, మన మెయిన్ సిలబస్లోని ప్రతి వర్డ్ మీద ఎన్ని డైమెన్షన్స్లో మీకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందో అన్ని డైమెన్షన్స్లో కూడా మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేటువంటిది జరిగింది. ద ఎజెండా ఆఫ్ దట్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఈజ్ టు మేక్ యూ కంటెంట్ రెడీ, ఓకేనా? అంటే ఎగ్జామినేషన్ సెంటర్లో షాక్ తగలకుండా ఏ విధంగా మీకు క్వశ్చన్ అడిగినా మీ చేతిలో కంటెంట్ అండ్ రైట్ జార్గాన్ అండ్ కీవర్డ్స్ ద బేసిక్ అప్రోచ్ ప్రతిదీ ఉండాలి, సో దట్ ఎగ్జామ్లో మీరు చాలా హ్యాపీగా ఆన్సర్ చేయగలుగుతారన్నమాట, రైట్? సో మొత్తం మేము 500 questions యాజ్ పార్ట్ ఆఫ్ మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్లో మేము ప్రామిస్ చేయడం అనేటటువంటిది జరిగింది. బట్ స్టిల్ ఇంకా 30% ఆఫ్ ద సిలబస్ మేము ఇంకా కంప్లీట్ చేయాల్సి ఉన్నప్పటికీ మేము ఇప్పటికే 600+ questions ఏవైతే ఉంటాయో వాటిని కవర్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ప్రతి టాపిక్ మీద ఎంత డీటెయిల్డ్గా ఎన్ని డైమెన్షన్స్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నామో మీరు అర్థం చేసుకోగలుగుతున్నారని అనుకుంటున్నాను. ఎవరైనా మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్లో నేను జాయిన్ అవ్వాలనుకున్నా, ఇఫ్ యూ వాంట్ టు నో మై సిస్టమ్ ఇన్ ఏ కాంప్రహెన్సివ్ మేనర్, ట్రై టు జాయిన్ దట్ పర్టికులర్ కోర్స్. దిస్ విల్ బి ద నెంబర్ 6305955532. సో మీరు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు, మన నో అడ్మిన్ టీమ్ వాళ్ళు, లేకపోతే డైరెక్ట్గా మన వెబ్సైట్ www.sairamsampatraoeducation.com ఆర్ మన మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునేనా మీరు మన కోర్స్కి ఎన్రోల్ అవ్వచ్చు. ట్రస్ట్ మీ, దట్ విల్ బి ద బెస్ట్ డెసిషన్ దట్ యు ఆర్ గోయింగ్ టు మేక్.
దిస్ ఇయర్ ఫర్ షూర్. అండ్ వీ బి లాంచింగ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ యాజ్ వెల్. చాలా కాంప్రహెన్సివ్గా ఉంటుంది, చాలా సైంటిఫికలీ డిజైన్ ప్రోగ్రామ్ అనేటువంటిది మేము ప్రోగ్రామ్తో మేము ముందుకు వస్తున్నాము. సో దానిలో కూడా ఎన్రోల్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. సో ఐ ఆల్వేస్ టోల్డ్ యూ దిస్ థింగ్, గివ్ మీ ప్రిలిమ్స్, ఐ విల్ గివ్ యూ ద సర్వీస్ బికాస్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మెయిన్స్. ఐఎమ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ మెయిన్స్. ఐ కెన్ నో ప్రామిస్ ఆన్ దట్ యూ కెన్ కౌంట్ ఆన్ మీ ఫర్ మెయిన్స్ ఫర్ షూర్. ఓకే, రైట్. సో ఇండక్షన్లో మనం మెన్షన్ చేయాల్సి చూడండి, మెన్షన్ అబౌట్ ద ఆరిజిన్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం, ద కాంటెక్స్ట్ నో ఆన్ వాట్ కాంటెక్స్ట్ బుద్ధిజం జైనిజం అనే న్యూ రిలీజియన్స్ ఎమర్జ్ అయినాయో అండ్ వాటి యొక్క టైమ్ లైన్ కానీ లేకపోతే ఫౌండర్స్ కానీ నో వాళ్ళ గురించి క్రిస్ప్గా మెన్షన్ చేసే ప్రయత్నం చేయాలి. యూ నీడ్ టు స్టే యాజ్ రిలవెంట్ యాజ్ పాసిబుల్ టు ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్, అది గుర్తుపెట్టుకోండి. బాడీ చూడండి, అడ్రస్ ద డిమాండ్ అండర్ టూ హెడ్ లైన్స్. వన్ ఈజ్ సిమిలర్ ఫ్యాక్టర్స్ విచ్ లెడ్ టు ద ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం. బుద్ధిజం అండ్ జైనిజం యొక్క ఎమర్జెన్స్కి నో ఏ ఫ్యాక్టర్స్ అనేటటువంటి దోహదపడ్డాయి మనం మాట్లాడతాం. అండ్ డిఫరెన్సెస్ ఇన్ ద టెనెట్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం. బుద్ధిజం అండ్ జైనిజం యూనో యొక్క టెనెట్స్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయి వాటి మధ్య వ్యత్యాసాలు ఏవైతే ఉంటాయి వాటిని కూడా మనం అడ్రస్ చేయాలి. కన్క్లూజన్లో చూడండి, క్రిస్ప్గా యూనో యూ నీడ్ టు సమరైజ్ ఆర్ కన్క్లూడ్ ఆర్ ప్రొవైడ్ వే ఫార్వర్డ్ ఫర్ ద బాడీ పార్ట్ అని చెప్పాం. నో వాట్ ఎవర్ ద ప్రిన్సిపల్ కంపోనెంట్ ఇన్ ద క్వశ్చన్ అని మనం చెప్పాం. సో కన్క్లూజన్లో చూడండి, హౌ యూ కెన్ కన్క్లూడ్ దిస్ పర్టికులర్ నో ఆన్సర్. మెన్షన్ హౌ బోత్ రిలీజియన్స్ ఫర్ మేజర్ ఈవెంట్స్ ఇన్ హిస్టరీ అండ్ హౌ దే బ్రాట్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఫ్యూచర్. సో చరిత్రలో ఈ మతాలు ఏవైతే ఉంటాయి, నూతనంగా ఆవిర్భవించినటువంటి ఈ మతాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క నో ప్రభావం, వాటి యొక్క లెగసీ గురించి మెన్షన్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు భవిష్యత్తు తర్వాత అంటే ఆ తర్వాత 6th century BC తర్వాత ఇప్పటి వరకు అవి హౌ ఇట్ ది స్టేడ్ రిలవెంట్ ఈవెంట్ ఇల్ టుడే, ఇప్పటి వరకు అవి ఎంత రిలవెంట్ లేకపోతే అవి ఎలా భవిష్యత్తు కాలాన్ని ఎలా మార్చడం అనేటటువంటి జరిగింది పూర్తి స్థాయిలో అనేటటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేస్తారు కన్క్లూజన్. సింపుల్గా చెప్తాను చూడండి, ఒక బండ గుర్తు కన్క్లూజన్ మీకు స్ట్రైక్ అవ్వకపోయింది అనుకోండి, ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాని యొక్క సిగ్నిఫికెన్స్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుప్తా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేశారనుకోండి, గుప్తా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ యొక్క నో సిగ్నిఫికెన్స్ని బేస్ చేసుకొని మీరు కన్క్లూజన్ రాస్తే సరిపోతుంది. లేకపోతే ఒక ఇష్యూ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్, లేకపోతే మీకు నో పాలిటిక్ వచ్చేటప్పటికి యాంటీ డిఫెక్షన్ లా, ఇలాంటి వాటి మీద ఫ్రేమ్ చేశారు, ఒక ఇష్యూ మీద ఫ్రేమ్ చేశారనుకోండి, మెరైటల్ రేప్ అనే దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేశారనుకోండి, ఏం చేస్తారు మీరు ఆ ఇష్యూని సాల్వ్ చేయడం ఎంత ఇంపార్టెంట్ ఎంత సిగ్నిఫికెంట్ రైట్ ఎంత నీడ్ ఆఫ్ ద ఆర్ అనే విధంగా మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ కన్క్లూజన్ యాప్ట్ కన్క్లూజన్ మీ చేతిలో లేకపోతే మీకు వెంటనే స్ట్రైక్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సి వి ఫాలో ఏ వెరీ సైంటిఫికలీ అండ్ వెరీ ప్రూవెన్ సిస్టమ్, అందులో డౌటే లేదు, యూ కెన్ కౌంట్ ఆన్ మీ, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? సందేహమే లేదు. రైట్. సో ఇప్పుడు మనం బేసిక్ అప్రోచ్ మనం మాట్లాడడం కాబట్టి ఐ విల్ గెట్ యూ త్రూ ద మోడల్ ఆన్సర్. యూ కెన్ చెక్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ మోడల్ ఆన్సర్ యాజ్ వెల్. సో ఒకసారి మోడల్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో లెట్స్ లుక్ ఎట్ ద ఇంట్రడక్షన్ పార్ట్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ద గోల్డెన్ రూల్ ఏంటి, క్రిస్ప్ అండ్ షార్ట్గా ఇండక్షన్ అయ్యేటువంటిది ఉండాలి, నాట్ మోర్ దెన్ 2-3 lines. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇండక్షన్ అనేటువంటిది ఎలా ఉండాలి, ద పర్పస్ ఆఫ్ ద ఇండక్షన్ ఇస్ టు ఇంట్రడ్యూస్ యువర్ బాడీ పార్ట్ ఆర్ మేజర్ కంపోనెంట్ ఇన్ ద క్వశ్చన్, అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతోపాటు యూ నీడ్ టు స్టే రిలవెంట్, అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. రిలవెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మీరు అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఒకవేళ ఇండక్షన్ రాసిన కన్క్లూజన్ రాసిన దట్ విల్ బి ఎ సూసైడ్ ఫర్ షూర్, అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్. ఒకసారి ఇండక్షన్ చెక్ చేయండి. బుద్ధిజం అండ్ జైనిజం అరోస్ యాజ్ సిగ్నిఫికెంట్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ డ్యూరింగ్ ద లాటర్ వేదిక్ పీరియడ్ అరౌండ్ ద 6th century BC. ఈ స్టేట్మెంట్ ఎందుకు ఈ పర్టికులర్ పార్ట్లో ఇంక్లూడ్ చేయడం అనేటటువంటి జరిగిందంటే, యూఆర్ గివింగ్ ఎన్ ఇంప్రెషన్ టు ద ఎగ్జామినర్ దట్ ఐ రిగరస్లీ ఫాలోడ్ యువర్ సిలబస్, సిలబస్ మీద నాకు పూర్తి అవగాహన ఉంది బాబాయ్ అని చెప్పి నువ్వు ఎగ్జామినర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తా ఉన్నావు. మనకి ఎగ్జామ్లో ఇలాగే ఉంటుంది, మనకి సిలబస్లో ఇలాగే ఉంటుంది రైట్. ద రైజ్ ఆఫ్ న్యూ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ డ్యూరింగ్ 6th century BC అని రైట్. సో అందుకే నేను చెప్పాను దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ వెరీ సైంటిఫికలీ డిజైన్ ప్రోగ్రామ్. ఓకే, అందుకే చక్కగా ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. బోత్ బుద్ధిజం అండ్ జైనిజం అనేటటువంటివి 6th century BC క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో వెలుగులోకి వచ్చినటువంటి ముఖ్యాతి ముఖ్యమైనటువంటి మత సంస్కరణ ఉద్యమాలుగా మనం చెప్పొచ్చు, లేదా నూతన మతాలుగా మనం చెప్పొచ్చు. సో ఎక్కడండి, ది సెంటర్డ్ అరౌండ్ మగధ్ రీజియన్, ప్రజెంట్ బీహార్ రీజియన్లో ఆ వాటి యొక్క రూట్స్ ఉన్నాయని చెప్పి మనందరికీ తెలిసింది. సిద్ధార్థ గౌతమ్ ఫౌండెడ్ బుద్ధిజం నోన్ యాజ్ బుద్ధా. సిద్ధార్థ గౌతముడు ఎవరైతే ఉన్నారో బుద్ధిజం ఏదైతే ఉందో ఆ రిలీజియన్ స్థాపించడం అనేది జరిగింది. వెరాజ్ రిషభనాథ ఆ రిషభదేవ ఫౌండెడ్ జైనిజం. దు ద 24th తీర్థంకర వర్ధమాన మహావీర ఈజ్ కన్సిడర్డ్ ద ప్రైమరీ ప్రాపగేటర్ ఆఫ్ జైనిజం. జైనిజం యొక్క జర్నీ ప్రయాణం అనేటటువంటిది మొదటి తీర్థంకరు అనేటువంటి రిషభనాథుడితోనే మొదలైనప్పటికీ 24వ తీర్థంకరుడైనటువంటి వర్ధమాన మహావీరుడు ఎవరైతే ఉన్నారో ఆయన దాన్ని
పూర్తిగా నో ఇంపార్టెంట్ ప్రాపగేటర్ పూర్తిగా వెలుగులోకి తీసుకురావడం అనేటువంటివి జరిగింది. సో ద బేసిక్ ఫ్యాక్ట్స్ ఆర్ బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ ఐ నో ద ఎమర్జెన్స్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం ఆర్ ద రిలీజియన్స్ జైనిజం అండ్ బుద్ధిజం. దాని ఇండక్షన్లో మనం ఎంత క్రిస్ప్గా రాసే ప్రయత్నం చేశామో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. జస్ట్ టూ లైన్స్లో మనం చెప్పాలనుకున్నటువంటి ఇనఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా మీ ఇండక్షన్ అనేది ఉండాలి. సో నౌ లెట్ అస్ లుక్ ఎట్ ద బాడీ పార్ట్. బాడీ పార్ట్ చెప్పే ముందు మీకు ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. బాడీ పార్ట్లో మీరు ఏం చేయాలి, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయాలి. వాట్ ఎవర్ ద కంపోనెంట్స్ మెన్షన్ ఇన్ ద క్వశ్చన్, కంపోనెంట్స్ నో ఒక ఓన్లీ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అయితే ఒకటే, టూ కంపోనెంట్స్ ఇచ్చినప్పుడు రెండింటిని ఇది చేయాలి, త్రీ కంపోనెంట్స్ ఇచ్చినప్పుడు మూడింటిని అడ్రస్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. మూడింటి కంటే మాక్సిమం ఎక్కువ ఏ క్వశ్చన్లోనూ మీకు ఎవరు కంగారు పడాల్సినటువంటి అవసరమే లేదు. అండ్ ఇంకొకటి, మేము ఇప్పుడు ఈ మోడల్ ఆన్సర్ మీకు ప్రొవైడ్ చేసాం కదా, ఎగ్జాక్ట్ మోడల్ ఆన్సర్ మీరు ఒక పేపర్ మీద రాసుకుంటే మీకు 10 మినిట్స్లో అయిపోతుందా సార్? మీరు 10 మినిట్స్లో ఆన్సర్ కంప్లీట్ చేయమన్నారు. ఈ మోడల్ ఆన్సర్ రాయడానికి మాత్రం 10 మినిట్స్ మాకు 10 మినిట్స్ కంటే నో చూసి రాయడానికి కూడా ఎక్కువ అవుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఈజీగా 20 మినిట్స్ పడుతుంది ఎగ్జాక్ట్గా వేరే పేపర్లో మీరు చూసి రాయడానికి, రైట్? సి మోడల్ ఆన్సర్లో మేము ఏమిస్తామంటే ద కంటెంట్ దట్ యు నీడ్ టు యూజ్ ఇన్ యువర్ ఆన్సర్ మేము ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. వాట్ ఎవర్ ద కంటెంట్ దట్ యు నీడ్ టు యూజ్ ఇన్ యువర్ ఆన్సర్, ఈ కంటెంట్లో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్కి తగినట్టుగా యూ నీడ్ టు ప్లే విత్ యువర్ వర్డ్స్. అర్థమైందా? మీరు ఏవైతే ఇంపార్టెంట్ జార్గన్ ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఉన్నాయో వాటిని మాత్రం దీనిలో మెన్షన్ చేయాలి. సో నో ఇనఫ్ కంటెంట్, చాలా ఎక్కువ కంటెంట్ని మీరు ఎఫెక్టివ్గా మీ ఆన్సర్లో ప్రజెంట్ చేయాలంటే యూ కెన్ యూజ్ ఇల్యుస్ట్రేషన్స్ ఆర్ ఫ్లో చార్ట్స్ ఆర్ డయాగ్రామ్స్ ఎట్సెట్రా. సో మీకు ఎప్పుడైనా టూ కంపోనెంట్స్ ఒక క్వశ్చన్లో ఇచ్చారనుకోండి, ఒక కంపోనెంట్కి ఇల్యుస్ట్రేషన్ ఏదైతే ఉందో దాంతో ముందుకు రండి, లేకపోతే క్రిస్ప్గా ఒక దీంతో ముందుకు రండి, ఇంకో దాన్ని మాత్రం డీటెయిల్డ్గా డిస్క్రిప్టివ్గా రాసే ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఈ ఆన్సర్ని ఎలా రాస్తానో మీకు ఒకసారి టూకీగా మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. సో ఇంట్రడక్షన్ అనేటువంటిది నేను రాస్తాను కదా ఫస్ట్, వాట్ ఐ విల్ డూ, ఇండక్షన్ అనేటువంటిది రాస్తాను కదా, బాడీలో నేను ఏం చేస్తాను అంటే ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం ఇలా పెడతాను, అండ్ ఎకనమిక్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్, పొలిటికల్ ఫ్యాక్టర్స్, ఈ విధంగా నేను క్రిస్ప్ ఒక ఇల్యుస్ట్రేషన్ ద్వారా దిస్ పర్టిక్యులర్ యూనో ఫస్ట్ కంపోనెంట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని మాట్లాడతాను. అండ్ సెకండ్ పేజ్లో నేను ఏం చేస్తాను, ద మేజర్ డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయి వాటిని టేబులర్ ఫామ్లో నేను రిప్రజెంట్ చేస్తాను, ఓకేనా? సో అది మీరు ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. దట్ వే నో ఇనఫ్ కంటెంట్ని, నో ఎక్కువ కంటెంట్ని మీరు చాలా ఈజీగా తక్కువ సమయంలో మీ ఆన్సర్లో జొప్పించగలుగుతారు, యాడ్ చేయగలుగుతారు, ఓకేనా? అదొకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ నీడ్ టు ఫాలో. అఫ్ కోర్స్ ప్రతిరోజు మన సెషన్స్లో నేను ఇలాంటివన్నీ షేర్ చేస్తాను. ముఖ్యంగా తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ మీద మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసి సెషన్ చేసేటప్పుడు మాత్రం మిస్ అవ్వకండి, బికాజ్ చాలామందికి ఈ అప్రోచ్ తెలియకపోవచ్చు. హౌ యూ నీడ్ టు గెట్ ఎడ్జ్ ఓవర్ అదర్ స్టూడెంట్స్ అనే విషయం మీకు తెలియకపోవచ్చు. ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి, మీకు చాలా వ్యాలిడేషన్ ఉంటుంది. అండ్ వీలైతే సీ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ గైస్ టు టేక్ అప్ దట్ మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్. సో నో చాలా క్వశ్చన్స్ మల్టిపుల్ డైమెన్షన్స్లో చాలా డీటెయిల్డ్గా మనం చెప్పుకున్నాం. ప్రతిదానికి డీటెయిల్డ్ అప్రోచ్ ఒక్కటే కాదమ్మా, మనం డీటెయిల్డ్ మోడల్ ఆన్సర్స్ కూడా ప్రతి క్వశ్చన్కి మనం ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరిగింది. సో ఒకసారి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, విత్ ఇన్ నో టైమ్ యూ విల్ రియలైజ్ దట్ యూ హ్యావ్ మేడ్ ద బెస్ట్ డెసిషన్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ యూ, రైట్? ఇప్పుడు నేను ఏం చేస్తా ఉన్నానంటే, సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం వాటి గురించి మనం మాట్లాడదాం, వినండి. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, రిజిడిటీ ఇన్ ద క్యాస్ట్ సిస్టమ్. పోస్ట్ వేదిక పీరియడ్కి వచ్చేటప్పటికి ఏం జరగడం అనేది జరిగింది, కుల వ్యవస్థ ఏదైతే ఉందో అది ఘనీభవించడం అనేటువంటిది జరిగింది. సో మనకి నో ఎర్లీ వేదిక పీరియడ్లో క్యాస్ట్ సిస్టమ్ ఉండేదా కాదు సార్, వర్ణ సిస్టమ్ ఉండేదా కాదు, ఉండేది కాదా సార్? అంటే ఉండేది, ఎందుకంటే ఈవెన్ రిగ్వేదాలోని మనకి 10th మండల ఏదైతే ఉందో దానిలోని పురుష సూక్తాయే మనకి నో పురుష సూక్తాల్లోనే క్యాస్ట్ సిస్టమ్ లేదా వర్ణ సిస్టమ్ యొక్క ఆరిజిన్స్ అనేటివి ఉన్నాయి. బట్ క్యాస్ట్ సిస్టమ్ ఎర్లీ వేదిక పీరియడ్లో అంత రిజిడ్గా ఉండేదా, అంత స్ట్రాంగ్గా ఉండేదా? ఉండేది కాదు. నువ్వు రిజిడ్గా లేదు అంటే దాని అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కులానికి చెందినటువంటి వాడు వేరే కులాలకు చెందినటువంటి యాక్టివిటీ చేయొచ్చు అంటే చేసేవాడు ఎర్లీ వేదిక పీరియడ్లో. బట్ లేటర్ వేదిక పీరియడ్కి వచ్చేటప్పటికి బ్రాహ్మణుడు మాత్రమే వేదం చదవాలి, క్షత్రియుడు మాత్రమే పలానా పని చేయాలి, వైశ్యుడు మాత్రమే వ్యాపారం చేయాలి, శూద్రుడు మాత్రమే ఈ పని చేయాలి అనేటటువంటి డిమార్కేషన్ అనేటువంటిది రిజిడ్గా మారడం అనేటటువంటిది జరిగింది, అవునా? సో దట్ యాక్చువల్లీ గేవ్ రైజ్ టు ది ఎమర్జెన్స్ ఆఫ్ దీస్ న్యూ రిలీజియన్స్, ఇజంట్ ఇట్? సో దాన్ని బ్రాహ్మిన్స్ ఎక్స్ప్లాయిడ్ చేయడం మొదలుపెట్టారు. బ్రాహ్మిన్స్ సుప్రమసీ అండ్ డామినెన్స్ ఏదైతే ఉందో ఆ సమయంలో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. బ్రాహ్మిన్స్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ తగినట్టుగా
రిలీజియస్ టెక్స్ట్ లేకపోతే మత గ్రంథాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంటర్ప్రిట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. ప్రజల మీదకి యూనో ప్రజలకు వాళ్ళు చెప్పేటటువంటి ప్రయత్నం, వాళ్ళకి నచ్చినట్టు చెప్పేటటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు, రైట్? సో పలానా వేదంలో ఉంది, ఎందుకంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉండేది కాబట్టి, మిగిలిన వాళ్ళందరూ పాలి ప్రాకృత్ లాంటి కామన్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు కాబట్టి. సో యూనో రిలీజియస్ టెక్స్ట్ ఏ భాషలో ఉండేవి? సంస్కృతంలో ఉండేవి. సో ఎవరికి తెలిసేది కాదు. సో పలానా ప్రాబ్లం ఉంది నీకు, పలానా వ్రతం తప్పకుండా చేయాలి, లేకపోతే పలానా యజ్ఞం చేయాలి అని చెప్పి రిచువల్స్ ఏవైతే ఉంటాయి, అన్నెసరీ రిచువల్స్ ఏవైతే ఉంటాయి వాటిని సజెస్ట్ చేసేవాళ్ళు. సో దిస్ మారల్ కరప్షన్ ఏదైతే ఉందో, రైట్, దట్ యాక్చువల్లీ గేవ్ రైజ్ టు ద రిసెంట్మెంట్ అమాంగ్ క్షత్రియాస్ అండ్ వైశ్యాస్ అండ్ అదర్ కమ్యూనిటీస్ ఓవర్ బ్రాహ్మిన్స్. సో అది ఒక అతి ముఖ్యమైన కారణంగా మనం చెప్పొచ్చు. సో మన క్లియర్ ఎవిడెన్స్ ఎక్కడ కనిపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 24th తీర్థంకర్ అయినటువంటి వర్ధమాన మహావీర కానీ, లేకపోతే సిద్ధార్థ గౌతమ లేదా గౌతమ బుద్ధ ఎవరైతే ఉన్నారో, బోత్ వర్ ఫ్రమ్ క్షత్రియ కమ్యూనిటీ. ఎజెంటే అది క్లియర్గా మనకి కనిపించడం అనేది జరుగుతుంది. ది స్ట్రిక్ట్ క్యాస్ట్ హైరార్కీ విత్ లిమిటెడ్ సోషల్ మొబిలిటీ, దెర్ ఈస్ యూస్ టు బి నో సోషల్ మొబిలిటీ అట్ ఆల్. ఒక కులంలో నువ్వు పుడితే ఆ కులంలోనే చచ్చేంత వరకు ఉండాలి, వేరే కులంలోకి నువ్వు వెళ్ళగలవా, వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయడం కుదరదు అనమాట. సో నో, దాన్ని సోషల్ మొబిలిటీ ఉండేది కాదు. దిస్ లెట్ టు ద డిస్కంటెంట్ అమాంగ్ ద క్షత్రియాస్, క్షత్రియుల్లో అది దేనికి కారణమైంది? రెసెంట్మెంట్కి కారణమైంది, అసంతృప్తికి కారణమైంది. హూ రెసెంటెడ్ బ్రాహ్మిన్ డామినెన్స్, బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం ఏదైతే ఉందో దీనిలో, దాన్ని క్షత్రియాస్ ఫస్ట్ వ్యతిరేకించడం అనేది జరిగింది. లెటర్ వైశ్యాస్ కూడా వ్యతిరేకించడం అనేది జరిగింది. బోత్ గౌతమ బుద్ధ అండ్ మహావీర వర్ క్షత్రియ బ్యాక్గ్రౌండ్స్, అది మనకు క్లియర్గా కనిపిస్తుంది. చూసారి అనాలిసిస్ మనం ఎంత చక్కగా బ్రేక్డౌన్ చేసాము. ఎకనమిక్ ఫ్యాక్టర్స్ గురించి మనం మాట్లాడితే, ట్రేడ్ ఎప్పుడైతే డెవలప్ అవ్వడం అనేది జరిగిందో, వైశ్యాస్ యొక్క ఎకనమిక్ పవర్ ఏదైతే ఉంటుందో అది కూడా పెరగడం అనేది, ఆర్థికంగా చాలా స్థిరపడ్డారు వైశ్యులు, ఆర్థికంగా చాలా బలపడ్డారు వైశ్యులు. హూ సాట్ ఇంప్రూవ్డ్ సోషల్ స్టేటస్, సో నీ దగ్గర డబ్బు ఉంది కానీ సోషల్ స్టేటస్లో నువ్వు థర్డ్ నో హైరార్కీలో ఉన్నావు, థర్డ్ ప్లేస్లో ఉన్నావు, రైట్? అది ఎలా కుదురుతుంది కదా. సో నీ చేతిలో డబ్బు ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా సమాజంలో ఒక ఆధిపత్యాన్ని కానీ, సమాజంలో ఒక రకమైనటువంటి గౌరవాన్ని కానీ పొందాలనుకుంటావు. బ్రాహ్మణులకు నేనేం తక్కువ, బ్రాహ్మణులాగా నేను బతకాలి, లేకపోతే క్షత్రియులాగా నేనే బతకాలి అని తప్పకుండా వైశ్యులు అనుకుంటాడు. సో యునో ఇన్ సెర్చ్ ఆఫ్ దట్ పర్టికులర్ సోషల్ స్టాటస్, యాక్చువల్లీ బ్రాహ్మిన్స్ని వాళ్ళు వ్యతిరేకించడం అనేది జరిగింది. అన్ని మతాలు సమానమే, అందరూ సమానమే అని చెప్పేటటువంటి కొత్త మతాలు ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫండింగ్ సపోర్ట్, వాళ్ళకి కావాల్సినటువంటి రిలీజియస్ సెంటర్స్ ఇలాంటి వాటి అన్నింటి వాళ్ళకి నిర్మించడం అనేటువంటి జరిగింది, రైట్? హౌఎవర్ లెండింగ్ మనీ కామన్ వైశ్య ఆక్యుపేషన్ వాజ్ లుక్ డౌన్ అపాన్ దపాన్ ఇన్ వేదిక్ సొసైటీ, ప్రాంప్టింగ్ దెమ్ టు సీక్ ఆల్టర్నేట్ రిలీజియన్స్. సో వైశ్యులు ఆ సమయంలో ఫాలో అయినటువంటి మొదలు పెట్టినటువంటి ముఖ్యాతి ముఖ్యమైన ఆక్యుపేషన్ ఏంటి అంటే మనీ లెండింగ్, అమ్మ వడ్డీ వ్యాపారం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. బట్ వాట్ వేదాస్ ఆల్వేస్ టెల్ యూ, వడ్డీ వ్యాపారం తప్పు అని చెప్పి ఏం చెప్తాయి వేదాలు చెప్పడం అనేది జరుగుతుంది. అది వైశ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నచ్చలేదు, రైట్? దీస్ ఆర్ ఎకనమిక్ ఫ్యాక్టర్స్. రిలీజియస్ ఫ్యాక్టర్స్ ఏంటి? ద కాంప్లెక్స్ రిచువల్స్ అండ్ ఎక్సెసివ్ యానిమల్ సాక్రిఫైసెస్ ఇన్ వేదిక్ ప్రాక్టీసెస్ ఎలినేటెడ్ మెనీ కామన్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఆ సమయంలో వ్యవసాయం కోసం ఆవుల్ని, ఎద్దుల్ని ఇలాంటి వాటిని ఉపయోగించడం అనేటువంటి జరిగేది, చాలా యూనో యానిమల్స్ జంతువులను ఉపయోగించడం అనేటువంటి జరిగేది. బట్ వేదిక్ రిచువల్స్ ఏం చెప్పేవి? వాటి యొక్క బలిదానాల గురించి చెప్పడం అనేటువంటి జరిగేది. వ్యవసాయంలో తోడుండి వాళ్ళకి ఉపయోగపడేటటువంటి యానిమల్స్ని ఈ వేదిక్ టెక్స్ట్ పేరుతో చంపేయమని చెప్పి యూనో బ్రాహ్మిన్ చెప్తా ఉంటే తప్పకుండా కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకిస్తారు, ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్కి ఇది వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ రూల్ అనేటటువంటిది. ద రైజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఆల్సో ఇంక్రీజ్ ద డిమాండ్ ఫర్ యానిమల్స్, ఫర్దర్ డిమినిషింగ్ దేర్ అవైలబిలిటీ ఫర్ సాక్రిఫైసెస్. వ్యవసాయం ఎప్పుడైతే పెరగడం అనేది జరిగిందో, వ్యవసాయం ఎందుకు పెరిగింది, ఎప్పుడైతే ఐరన్ యొక్క వాడకం విపరీతంగా పెరగడం అనేటటువంటి జరిగింది, ఫారెస్ట్ ఏరియాస్ని కూడా చదును చేయగలిగేటటువంటి టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఆ సమయంలో అడ్వాన్స్ అవుతూ రావడం అనేటువంటిది జరిగింది, రైట్? ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అనేటువంటిది మొదలైంది. ఇవన్నీ ఇంప్రూవ్ అవడం వల్ల ఆటోమేటిక్గా అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది. అగ్రికల్చర్ పెరగడం వల్ల యానిమల్స్కి డిమాండ్ అనేది పెరిగింది, ఫర్దర్ డిమినిషింగ్ దేర్ అవైలబిలిటీ ఫర్ సాక్రిఫైసెస్. అలాంటి యానిమల్స్ని బలిదానాల రూపంలో కంప్లీట్గా చంపేస్తూ ఉంటే దాన్ని తప్పకుండా కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో, రైతులు, రైతాంగం ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యతిరేకించడం అనేటువంటిది జరుగుతుంది. అవునా? ఇదొక ఇంపార్టెంట్ రీజన్. మెటీరియల్ లైఫ్ యాజ్ వెల్, ద షిఫ్ట్ వర్డ్స్ ఎ మోర్ మెటీరియలిస్టిక్ లైఫ్ స్టైల్ క్రియేటెడ్ సొసైటల్ కన్ఫ్యూజన్. మీరు ఎర్లీ వేదిక్ పీరియడ్లో గమనిస్తే ద ప్రిన్సిపల్ వెల్త్ అనేటటువంటిది కవ్ ఉండేది, బట్ వేరాజ్ లాటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేటప్పటికి ప్రిన్సిపల్ ఫార్మ్ ఆఫ్ వెల్త్ ల్యాండ్ అనేటిగా మారడం అనేది, భూమి ఎవరి చేతులు ఎక్కువ ఉంటే వాడే చాలా నో ఇంపార్టెంట్ పర్సన్గా ట్రీట్ చేయడం అనేది జరిగింది. అందుకే కింగ్స్ ఎవరైతే ఉన్నారు లాటర్ వేదిక్ పీరియడ్లో, మనకు మహాజనపదాస్ అనేటువంటి ఏర్పడడం అనేది జరిగింది. మహాజనపదాస్ యొక్క రూలర్స్ అనేటువంటి వాళ్ళు ద సెన్స్ ఆఫ్ ఇంపీరియలిజం ఏదైతే ఉంటుందో, ద పాలసీ ఆఫ్ ఇంపీరియలిజం ఫాలో అవ్వడం అనేటువంటిది జరిగింది, రైట్? ఎక్కువ ల్యాండ్స్ అనేది తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలనేటువంటి భావన అనేటువంటిది మొదలైంది. అందుకే యుద్ధాలు చేయడం అనేది జరిగింది. యుద్ధాల ముందు చాలా యజ్ఞ యాగాదులు ఏవైతే ఉంటాయో అవి చేయడం అనేటువంటిది జరిగేది. అశ్వమేధ యాగ కానీ ఇవన్నీ కూడా ఆ సమయంలోనే స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. They started raising armies as well, they started enjoying titles as well,
బై ద లాటర్ వేదిక్ పీరియడ్ రైట్. సో ఎప్పుడైతే ఈ మెటీరియల్ లైఫ్ స్టైల్కి పీపుల్ కూడా అలవాటు పడ్డమనేటువంటిది జరిగిందో అది కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం. మెనీ పీపుల్ ఆర్ డ్రాన్ టు ద సింప్లిసిటీ ఆఫ్ ఎర్లీ టైమ్స్ విచ్ బోత్ బుద్ధిజం అండ్ జైనిజం ఆఫర్డ్ త్రూ దేర్ స్ట్రైట్ ఫార్వర్డ్ టెనెట్స్. ఇప్పుడు కూడా చూడండి, మనం మెటీరియల్ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డాం రైట్. వీ ఆల్వేస్ పీపుల్ కంటే మన వస్తువులు ఏవైతే ఉంటే వాటికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటువంటిది మనం స్టార్ట్ చేసాం రైట్. ఇప్పుడు కూడా మనం అదే ఫాలో అవుతాం అవునా. అందుకే దాని కారణంగానే మన జీవితంలో చాలా అసంతృప్తి, విచారము, దుఃఖం అనేటువంటి ఉంటాయి. పలానా వాడి దగ్గర యూనో బెంచ్ కార్ ఉంది, నా దగ్గర బెంచ్ కార్ లేదు. పలానా వాడి దగ్గర ఐఫోన్ ఉంది, నా దగ్గర ఐఫోన్ లేదు. పలానా వాడి దగ్గర యూనో సొంత ఇల్లు ఉంది, నా దగ్గర సొంత ఇల్లు లేదు రైట్. ఈ కంపారిజన్స్ ఎప్పుడైతే వస్తాయో దానివల్ల తప్పకుండా విచారం, దుఃఖం అనేటువంటి వస్తాయి. సో బుద్ధిజం అండ్ జైనిజం లాంటి మతాలు ఏం చేస్తే పీస్ అండ్ దాంతోపాటు సింప్లర్ లైఫ్ స్టైల్ వీటిని అడ్వకేట్ చేయడం అనేటువంటిది మొదలుపెట్టాయి. అండ్ దాంతోపాటు యూజ్ ఆఫ్ కామన్ లాంగ్వేజెస్ యాజ్ వెల్. సో మామూలుగా ఈ సాంస్క్రిట్ అనేటువంటిది ఓన్లీ బ్రాహ్మణులకు మాత్రమే పరిమితం ఉండడం వల్ల వాళ్ళు మాత్రమే రిలీజియస్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు, వాళ్ళకి తగినట్టుగా వాళ్ళ ఇంట్రెస్ట్కి అనుగుణంగా వాళ్ళు చాలా రిచువల్స్ని సజెస్ట్ చేసేవాళ్ళు, రిచువల్స్ ఏవైతే ఉంటాయో చేయమని చెప్పేవాళ్ళు మిగిలిన వాళ్ళకి. సో దీస్ నో అవన్నీ పీపుల్కి అర్థమయ్యేవా ఆ పర్టికులర్ రిలీజియస్ టెక్స్ అండ్ ఆల్? నో, సాంస్క్రిట్ అందరికీ అవైలబుల్గా ఉండేది, యాక్సెసిబుల్గా ఉండేదా? ఉండేది కాదు. బట్ కామనర్స్ మాట్లాడేటువంటి పాలీ అండ్ ప్రాకృత భాషల్లో ఎప్పుడైతే బుద్ధిజం అండ్ జైనిజం ప్రీచ్ చేయడం మొదలుపెట్టినాయో, సో దట్ ఆఫర్డ్ సొలాస్ టు ద పీపుల్, దట్ ఆఫర్డ్ మచ్ నీడెడ్ పీస్ అండ్ కంఫర్ట్ టు ద పీపుల్. అందుకే పీపుల్, ప్రజలు, సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జైనిజం అండ్ బుద్ధిజం అనేటటువంటి దాన్ని ఆదరించడం మొదలుపెట్టారు రైట్. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ బిహైండ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం. మీ అందరికీ ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో వీ హ్యావ్ క్లియర్లీ ఆన్సర్ ద ఫస్ట్ కంపోనెంట్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఇప్పుడు సెకండ్ కంపోనెంట్ ఆఫ్ ద క్వశ్చన్లో మనం ఏం అడ్రస్ చేయాలి అంటే ద మేజర్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, డిఫరెన్సెస్ విత్ రెస్పెక్ట్ టు ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం. సో వాటి గురించి మనం మాట్లాడాలి. ఒకసారి టూకీగా టకటక మాట్లాడేద్దామా, వినేయండి. సో ఇప్పటి వరకు సిమిలారిటీస్ ఇన్ ద ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం మనం మాట్లాడడం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, బోత్ రిలీజియన్స్ యొక్క టెనెట్స్లో, బేసిక్ ప్రిన్సిపల్స్లో ఎలాంటి వ్యత్యాసాలు ఉన్నాయో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో క్లియర్, ద ఎజెండా ఈజ్ క్లియర్. మీకు కంటెంట్ ప్రకారంగా అసలు లోటు ఉండకూడదు అని చెప్పి ప్రతి ఆస్పెక్ట్ని, ప్రతి డైమెన్షన్స్ని మనం క్వశ్చన్స్లో భాగంగా డిస్కస్ చేస్తున్నామమ్మా, ఓకేనా? సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ట్రై టు టేక్ అప్ దట్ మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్. ఇట్ విల్ బి వెరీ కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్. ఇట్ విల్ డూ వండర్స్ ఫర్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ యూ. అండ్ మన మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. సో నో, విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ మేము స్కెడ్యూల్ రిలీజ్ చేస్తాము ద ఎంటైర్ థింగ్, బికాస్ వీ నెవర్ స్టార్ట్ ఎనీ ప్రోగ్రామ్ జస్ట్ లైక్ దట్. సో మాకు ఒక పర్ఫెక్ట్ అనాలిసిస్ ఉంటుంది, రీసెర్చ్ ఉంటుంది, ట్రెండ్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఐడెంటిఫై చేస్తాం, తర్వాత క్వశ్చన్స్ అనేటువంటివి ఫ్రేమ్ చేసుకుంటాం. సో నో, ఎవాల్యుయేషన్కి ఒక పర్టికులర్ సిస్టమ్ అనేటువంటిది ఏర్పాటు చేస్తాం, సపోర్ట్కి ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తాం రైట్. ఎవ్రీథింగ్ వెరీ వెల్ డిజైన్డ్ ఉంటుంది. సో అందుకే కొద్దిగా టైం పడుతుంది, ఒక కపుల్ ఆఫ్ డేస్ ఆగండి. మీకు ఒక వెరీ నో నైస్ అండ్ వెరీ సైంటిఫికలీ డిజైన్ ప్రోగ్రామ్తో మేము ముందుకు వస్తాం, దట్ ఈస్ ఫర్ షూర్ రైట్. డిఫరెన్సెస్ చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. బుద్ధిజం ఏం నమ్ముతుందో చూద్దాం ఫస్ట్. బుద్ధిజం డు నాట్ బిలీవ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ డిటిఆర్ గాడ్. దేవుడి యొక్క అస్తిత్వమే లేదు అని చెప్పి బుద్ధిజం నమ్మడం అనేది, దేవుడే లేడని చెప్పి బౌద్ధ మతం నమ్ముతుంది. ఆల్ దో దేర్ ఆర్ సూపర్ న్యాచురల్ ఫిగర్స్ హూ కెన్ హెల్ప్ ఆర్ హిండర్ పీపుల్ ఆన్ ద పాత్ టువర్డ్స్ ఎన్లైట్మెంట్. కానీ పీపుల్, ప్రజలు ఎవరైతే ఉన్నారో, సామాన్య ప్రజలు, వాళ్ళు చైతన్యవంతులు అవ్వాలన్నా లేకపోతే వాళ్ళకి సాల్వేషన్ పొందాలన్నా కొంతమంది టీచర్స్, గురువులు ఉంటారు. దోస్ ఆర్ సూపర్ న్యాచురల్ ఫిగర్స్ అని చెప్పి బుద్ధిజం నమ్మడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మహాయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజంలో అది కామన్గా ఉండడం అనేటువంటి జరిగింది. బోధిసత్వాస్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇజ్ంటే మీ అందరికీ తెలిసిన విషయమే, మన క్లాసెస్లో ఆల్రెడీ ఇవన్నీ మాట్లాడుకున్నాం కూడా రైట్. సో జైనిజం యొక్క నో వ్యూ పాయింట్లో కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ చూడండి. జైనిజం డస్ బిలీవ్ ఇన్ గాడ్. జైనిజం దేవుడిని నమ్ముతుంది, నాట్ యాజ్ ఎ క్రియేటర్, దేవుడు అందరినీ క్రియేట్ చేశాడని కాకపోయినా, బట్ ఇస్ అ పర్ఫెక్ట్ బీయింగ్, దేవుడు అందరికంటే మహోన్నతమైనటువంటి వ్యక్తి, పురుషోత్తముడు అనే విధంగా జైనిజం నమ్మడం అనేది జరుగుతుంది. వెన్ ఎ పర్సన్ డిస్ట్రాయ్స్ ఆల్ హిస్ కర్మాస్ అనో హీ బికమ్స్ ఎ లిబరల్ సోల్. మన యొక్క మన దగ్గర ఉన్నటువంటి డిస్ట్రాక్షన్స్ కానీ లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి మనం దేనికైతే లోనైపోతామో వాటన్నింటి మనం దూరం చేసుకుంటే మనం ఒక లిబరేటెడ్ సోల్ కింద మారడం జరుగుతుంది. ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి ఆత్మగా మనం పరివర్తన చెందుతాం. హీ లివ్స్ ఇన్ ఎ పర్ఫెక్ట్ బ్లిస్ఫుల్ స్టేట్ ఇన్ మోక్ష ఫర్ ఎవర్. సో అప్పుడే మనకు మోక్షం సిద్ధిస్తుంది రైట్. అన్నిటి రెనన్సియేట్ చేసి మనం నో మనం ఒక సెయింట్ లైక్ లైఫ్ స్టైల్, ఒక సింప్లిస్ట్ లైఫ్ స్టైల్ మనం ఫాలో అయితే అదే మోక్షంగా చెప్పడం అనేది జరుగుతుంది. లిబరేటెడ్ సోల్ ప్రొసెస్ ఇన్ఫినిట్ నాలెడ్జ్. లిబరేటెడ్ సోల్కి సో అన్నింటి మీద జ్ఞానం అనేటటువంటిది ఉంటుంది, ఇన్ఫినిట్ విజన్ ఉంటుంది, ఇన్ఫైనట్ పవర్ ఉంటుంది, ఇన్ఫైనట్ బ్లిస్ ఉంటుంది. దిస్ లివింగ్ బీయింగ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జైన్ రిలీజన్. ఆ లివింగ్ బీయింగే జైన మతం దృష్టిలో దేవుడి కింద మనం చెప్పొచ్చు. అండ్ బర్త్ అండ్ రీబర్త్. సో పుట్టుక చావు విషయంలో బుద్ధిజం ఏం చెప్తుందో చూడండి. రీబర్త్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ బిలీవ్స్ ఇన్ బుద్ధిజం. బౌద్ధ మతం పునర్జన్మలు అనేటటువంటి వాటిని నమ్ముతుంది. ఇట్ ఈస్ థాట్ దట్ ద ఎండ్లెస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ రీబర్త్ కెన్ ఓన్లీ బి బ్రోకెన్ బై అటైనింగ్ నిర్వాణ.
ఎవరైతే మోక్షాన్ని లేదా యూనో నిర్వాణ లేదా ఎన్లైటన్మెంట్ పొందడం అనేది జరుగుతుందో వాళ్ళకు మాత్రమే తరువాత జన్మ ఉండదు. మిగిలిన వాళ్ళందరూ ఈ యూనో జన్మించడం, చావడం, మళ్ళీ జన్మించడం అనేటటువంటి ఈ చట్రంలో కూరుకుపోతారని చెప్పి బుద్ధిజం నమ్ముతుంది. వేరాజ్ జైనిజం చూడండి, జైనిజం బిలీవ్స్ దట్ ది సర్కిల్ ఆఫ్ రీబర్త్స్ అండ్ డెత్స్ విల్ కంటిన్యూ డ్యూ టు గుడ్ ఆర్ బ్యాడ్ డీడ్స్ అంటిల్ లిబరేషన్ ఇస్ అచీవ్డ్. సో లిబరేషన్ అనేటటువంటి సాధ్యపడినంత వరకు దిస్ పర్టిక్యులర్ నో సర్కిల్ ఆఫ్ రీబర్త్స్ అండ్ డెత్స్ అనేటటువంటిది కంటిన్యూ అవుతుంది అని చెప్పి జైనిజం నమ్ముతుంది. సోల్ విషయంలో చూడండి, బుద్ధిజం డస్ నాట్ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోల్. ఆత్మ అనేటటువంటి దాన్ని బుద్ధిజం అనేటటువంటిది అసలు నమ్మదు, అందులో డౌటే లేదు. వేరే జైనిజం ఎవ్రీ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్ హ్యాస్ ఎ సోల్ అని చెప్పి నమ్ముతుంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఎగ్జాక్ట్ ఈ క్వశ్చన్ అడగడం అనేది జరిగింది 2021లో. ఓకేనా? సో జైనిజం ఏం నమ్ముతుంది, లివింగ్ థింగ్లోని నాన్ లివింగ్ థింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ యూజింగ్ అన్ ఐప్యాడ్ టు టీచ్, యు నో, టు టేక్ దిస్ పర్టికులర్ క్లాస్. ఈవెన్ ఐప్యాడ్లో కూడా, లేకపోతే నా పైన యూనో ఎయిర్ కండిషనర్ ఉంది, ఏసీ ఉంది, సో దానిలో కూడా ఒక ఆత్మ అనేటటువంటిది ఉంటుంది. ప్రతి దానిలో ఆత్మ అనేటటువంటిది ఉంటుందని చెప్పి జైనిజం నమ్ముతుంది. ఓకేనా? అండ్ ఎసెన్స్ ఆఫ్ టీచింగ్ చూడండి, ద ప్రిన్సిపల్ టీచింగ్ ఆఫ్ బుద్ధిజం ఇస్ దట్ లైఫ్ ఈజ్ సఫరింగ్ అండ్ టు ఎస్కేప్ సఫరింగ్ వన్ నీడ్స్ టు డిస్పెల్ ఇగ్నోరెన్స్ బై రియలైజింగ్ ద ఫోర్ నోబుల్ ట్రూత్స్ అండ్ ప్రాక్టీసింగ్ ద ఎయిట్ ఫోల్డ్ పాత్. సో మనిషి యొక్క జీవితమే దుఃఖమయం, విచారకరం. సో ఆ దుఃఖాన్ని దూరం చేయాలి అంటే తప్పకుండా ఫోర్ నోబుల్ ట్రూత్స్ ఏవైతే ఉంటే వాడిని అర్థం చేసుకోవాలి, ఎయిట్ ఫోల్డ్ పాత్ అష్టాంగ మార్గం ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవ్వాలని చెప్పి బుద్ధిజం చెప్తుంది. జైనిజం ఏం చెప్తుంది, ఇట్ లేస్ ఎంఫోసిస్ ఆన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్, అందరూ సమానమే అని చెప్తుంది. అండ్ దిస్ సైకిల్ ఆఫ్ రీబర్త్స్ నుంచి లిబరేషన్ ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే 5 ఓస్ అండ్ 3 జ్యువెల్స్ ఎప్పుడైతే మనం ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది, త్రిరత్నాస్ ఎప్పుడైతే ఫాలో అవుతామో, సో అప్పుడు లిబరేషన్ అనేటటువంటి సాధ్యపడుతుంది అని చెప్పి జైనిజం నమ్ముతుంది అనమాట. అహింస, నాన్ వైలెన్స్ విషయానికి వస్తే చూడండి, బుద్ధిజం అడ్వకేట్స్ దట్ ఏ ట్రెడిషనల్ డైట్ షుడ్ బి ఫాలోడ్ విచ్ కెన్ ఇన్క్లూడ్ మీట్. నో, మాంసం తినొచ్చు అని చెప్పి బుద్ధిజం చెప్తుంది. ఒక ట్రెడిషనల్ మీట్ ఫాలో అవ్వచ్చు. ఐ బిలీవ్ యూ ఆల్ నో, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ నో దట్ బుద్ధిజం అనేటటువంటిది ఒక మిడిల్ పాత్ ఫాలో అవ్వడం అనేటటువంటి జరుగుతుంది, రైట్? సో నో, ఎక్స్ట్రీమ్ పెనాన్స్ అనేటటువంటి అవసరం లేదు, ఎక్స్ట్రీమ్ సెయింట్ లైక్ లైఫ్ అవసరం లేదు అని చెప్పి బుద్ధిజం చెప్తుంది. వేరే జైనిజం మాత్రం గ్రేట్ ఎంఫసిస్ ఆన్ వెజిటేరియనిజం, నో, వెజ్ మాత్రమే తినాలి, స్ట్రిక్ట్ ప్రోహిబిషన్ ఆన్ వైలెన్స్. సో అది జైనిజం బిలీవ్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బుద్ధిజం గమనిస్తే బుద్ధుడు కూడా యూనో పంది మాంసం, పోర్క్ ఏదైతే ఉందో అది తినే చనిపోయాడని చెప్పి హిస్టారికల్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి చెప్తా ఉన్నాయి, రైట్? సో మీట్ తినడం అనేటటువంటిది పెద్ద తప్పేం కాదు బుద్ధిజంలో, బట్ జైనిజంలో తప్పు. సిన్, ఏది పాపం బుద్ధిజం విషయానికి వస్తే చూడండి, దెర్ ఇస్ నో కాన్సెప్ట్ సచ్ ఆస్ సిన్. పాపం అనే కాన్సెప్ట్ బుద్ధిజంలో ఉండదు, బట్ కానీ జైనిజంలో ఉంటుంది. ఇట్ రిఫర్స్ టు డూయింగ్ హార్మ్ టు అదర్స్, అవతల వ్యక్తికి నువ్వేమైనా ఇబ్బంది పెడితే అది పాపం కింద జైనిజంలో ట్రీట్ చేయబడుతుంది. సో స్క్రిప్చర్స్ చూడండి, యునో ద రిలీజియస్ టెక్స్ట్ ఇంక్లూడ్ త్రిపీటకాస్, సో వినయ పీటక, సుత్త పీటక, అభిధమ్మ పీటక, మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఇట్స్ ఎ వాస్ట్ టెక్స్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 సెక్షన్స్. సో వినయ పీటక, ఇట్ టాక్స్ అబౌట్ ద డిసిప్లిన్, యునో, దట్ నీడ్స్ టు బి ఫాలోడ్ బై బుద్ధిస్ట్ సంఘాస్, సంఘాలో ఉన్నటువంటి పీపుల్ ఫాలో అవ్వాల్సినటువంటి నియమాల గురించి చెప్తుంది. ద డిస్కోర్స్ అండ్ యూనో కామెంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి సుత్తపేటక అండ్ అభిధమ్మ పేటకలో మనకు మెన్షన్ చేసి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. వేరే జైన్ రిలీజియస్ టెక్స్ట్ ఏమంటారు, ఆగమాస్ పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ థింగ్, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ కంపోనెంట్ మనం అడ్రస్ చేసాం, సిమిలారిటీస్ ఇన్ ద ఎమర్జెన్స్. సెకండ్ కంపోనెంట్ దట్ ఈస్ ద ఫిలాసాఫికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ జైనిజం అండ్ బుద్ధిజం కూడా మనం మాట్లాడే ప్రయత్నం అనేటటువంటిది చేసాం, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, కన్క్లూజన్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడదాం, సో దట్ ఈ పర్టికులర్ సెషన్ కంప్లీట్ అవుతుంది. వినండి అమ్మా, కన్క్లూజన్లోకి వెళ్ళే ముందు జస్ట్ వాంట్ యూ టు నో వన్ థింగ్. నేను మళ్ళీ ఇది ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్ స్టడ్ సిరీస్ లాంచ్ చేస్తా ఉన్నాం. ఇంకొక కపుల్ ఆఫ్ డేస్లో మనం డీటెయిల్ స్కెడ్యూల్ అనేటటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తాం, ఓకేనా? ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ డేస్, రైట్? ఇప్పుడు కన్క్లూజన్ చూద్దాం, వినండి. సో యాజ్ ఫార్ ఎస్ ద కన్క్లూజన్ ఈస్ కన్సర్న్, కన్క్లూజన్ అనేటటువంటిది క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, నాట్ మోర్ దెన్ 2 to 3 లైన్స్ నేను చెప్పాను. అండ్ ద పర్పస్ ఆఫ్ ద కన్క్లూజన్ ఈస్ టు కన్క్లూడ్ ఆర్ సమరైజ్ ఆర్ ప్రొవైడ్ వే ఫార్వర్డ్ ఫర్ ద బాడీ పార్ట్, రైట్? సో ఇక్కడ కన్క్లూజన్ మనం ఎంత చక్కగా మనం మాట్లాడామో చూడండి. వైల్ బుద్ధిజం అండ్ జైనిజం ఎమర్జ్డ్ అండర్ సిమిలర్ హిస్టారికల్ అండ్ సోషల్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ ఏన్షియంట్ ఇండియా, ప్రాచీన భారత కాలంలో. సో నో, సిమిలర్ కాంటెక్స్లో, సిమిలర్ సర్కమ్స్టెన్సెస్లో బుద్ధిజం అండ్ జైనిజం అనేటటువంటిది ఆవిర్భవించినప్పటికీ దేర్ కోర్ బిలీవ్స్ అండ్ ప్రాక్టీసెస్ డైవర్స్ సిగ్నిఫికెంట్లీ. కోర్ బిలీవ్స్ అండ్ దాంతోపాటు వాట్ ఎవర్ యూనో ద ప్రిన్సిపల్స్ అండ్ టెనెట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో డిఫరెన్సెస్ అనేటటువంటి ఉన్నాయి. చూడండి, క్వశ్చన్ మనం బాడీ పార్ట్లో ఏదైతే మాట్లాడామో దాన్ని ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ చెప్తున్నాం, రైట్? అది చూసారా ఎంత చక్కగా, ఎంత తెలివిగా మనం కంక్లూడ్ చేసాము. లీడింగ్ దెమ్ టు ఫాలో డిస్టింక్ట్ పాత్ డిస్పైట్ ద డిఫరెన్సెస్. అఫ్ కోర్స్ ఈ పర్టిక్యులర్ యూనో మతాల మధ్య ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ బోత్ రిలీజన్స్ ప్లేడ్ క్రూషియల్ రోల్స్, చాలా కీలకమైన పాత్ర పోషించినాయి దీనిలో. ఇన్ ఛాలెంజింగ్ ద ఎస్టాబ్లిష్డ్ వేదిక ట్రెడిషన్స్, అప్పటికే ఉన్నటువంటి వైదిక సాంప్రదాయాలు, స్ట్రిక్ట్ అండ్ స్ట్రాంగ్ రిచువల్స్, రిజిడ్ రిచువల్స్, ట్రెడిషన్స్, వాటన్నింటినీ ఎదుర్కోవడంలో, వాటన్నింటినీ ఖండించడంలో రెండు కీలకమైన పాత్ర పోషించినాయి. అండ్ ఆఫరింగ్ ఆల్టర్నేట్
ఆల్టర్నేటివ్ స్పిరిచువల్ పాత్స్ టు ద పీపుల్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. అప్పటి ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కొత్త యూనో ఆధ్యాత్మిక మార్గాలను అందించడంలో కూడా ఈ రెండు మతాలు సక్సెస్ఫుల్ అయ్యాయని చెప్పి మనం చెప్పచ్చు. చూడండి, ద ఐడియల్ వే మీకు ఒకవేళ తట్టనప్పుడు సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్ని మెన్షన్ చేయడం వెరీ ఈజీ, రైట్? సో అది మీరు మెన్షన్ చేస్తే చాలా మంచి కన్క్లూజన్ అయ్యేటువంటిది తయారవుతుంది, రైట్? సో ప్రతిరోజు చక్కగా మన దిశా సిరీస్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి అమ్మా. ప్రతిరోజు మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. ద బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ దట్ యు నీడ్ టు ఫాలో వైల్ రైటింగ్ అన్ ఆన్సర్, ఇవన్నీ మీకు తెలియడం అనేటువంటి జరుగుతుంది. ప్రతి సెషన్లో నేను చాలా కొత్త విషయాలు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ టు జాయిన్ మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్. మీకు చాలా 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 వాల్యుడేషన్ అనేటువంటిది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు, రైట్? థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. బాయ్ నాన్న.